చిరు అగ్రిటెక్కి స్వాగతం అండి. మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు. అయితే ఇప్పుడు చెప్పబోయే టాపిక్ వరి పండించే ప్రతి రైతుకి చాలా అవసరం అండి. ఒక రైతు వ్యవసాయం బాగా చేసినా ఎక్కువ దిగుబడి వచ్చేటట్టు నీవు కష్టం చేసినా ఒక పొలంలో తెగులు వచ్చిందంటే దానికి కారణం రైత లేదా వాతావరణం అనే దాని గురించి ఇప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీ వరిలో ఎటువంటి డిసీజ్ ఉన్నా మేము రెక్టిఫై చేస్తామండి. అయితే మీ పర్మనెంట్ మొబైల్ నెంబర్, మీ పేరు, మీ జిల్లా చెప్తే రిజిస్టర్ చేపిస్తామండి. అయితే షరతులు వర్తిస్తాయి ఫ్రెండ్స్. ఇంకా లేట్ లేకుండా టాపిక్లో పోదాం ఫ్రెండ్స్. అసలు తెగులు రావడానికి రైతు కారణమా లేదా వాతావరణ కారణమా ఇప్పుడు చెబుతున్నానండి. ఓ రైత గుర్తుపెట్టుకో, ఏ రైతైతే వ్యవసాయం చేస్తున్నాడో వాతావరణాన్ని బట్టి రైతు వ్యవసాయం చేసినట్లయితే ఆ రైతుని నెంబర్ వన్ రైతుగా మనం చెప్పుకోవచ్చునండి. అట్లా కాదు, నేను నా ఇష్టం వచ్చినట్లు వ్యవసాయం చేసుకుంటాను, యూరియా అధిక శాతంలో ఎకరాకి 200 కేజీలు, ఫాస్ఫేట్ 200 కేజీలు కట్టల కట్టలు వేస్తాను అని అంటే, ఇప్పుడు మీరు ఈ పంటలో చూడండి ఫ్రెండ్స్, లేని జబ్బు లేదు, వడ్ల పుల్లు ఉన్నాయి, మానిపండు తెగులు ఉంది, అదేవిధంగా మోం పిప్పు ఉంది, కాండం దొలుచు పురుగు ఉంది, ఒడ్లు మీద నల్ల మచ్చలు ఉన్నాయి, అదేవిధంగా అర్రు వంచిన ఆకు చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా పచ్చగా ఉందో, ఈ విధంగా పండే టయానికి పంట ఉండకూడదండి. ఉంటే ఒడ్లు వెయిట్ లాస్ అయ్యి రైతు నష్టపోయే అవకాశం 100కి 100% ఉంది ఫ్రెండ్స్. అయితే వాతావరణాన్ని బేస్ చేసుకుని రైతు ఫెర్టిలైజర్ వేయాలండి. ఖరీఫ్ పంటలో, వానాకాలం పంటలో ఎకరానికి 100 కేజీలు యూరియా మాత్రమే 3 టైమ్స్ వేసుకొని 50 కేజీలు పొటాష్ మీరు ఫెర్టిలైజర్ వేసినప్పుడల్లా కలిపినట్లయితే మీ ఒడ్లు వెయిట్ ఎక్కువ వస్తాయండి, క్వాలిటీ క్వాంటిటీ ఉంటుంది. అదేవిధంగా ఒడ్లు పసుపు బారితే ఆకు కూడా పసుపు పారాలండి. ఈ రెండు ఒకే కాంబినేషన్లో ఎప్పుడు ఉంటుందో ఆకు ఒడ్లు ఆ రైతుకు దిగుబడి ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్. వ్యవసాయం అంటే నెంబర్ వన్ వ్యవసాయం అదేనండి. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, నువ్వు అధిక మొత్తంలో యూరియా నువ్వు పొలంలో వేసినప్పుడు దానికి తగ్గట్టు మెడిసిన్ స్ప్రే చేయాలండి. నీవు కానీ మెడిసిన్ చేయకపోయినట్లయితే మీ పొలంలో నష్టపోయే అవకాశం ఉంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రైతు అధిక పిలకలు రావాలని ఫెర్టిలైజర్ షాపులో మట్టి మశానం తీసుకొచ్చి కట్టలు కట్టలు వేస్తున్నాడండి. అది మంచి పద్ధతి కాదు ఫ్రెండ్స్. ఇక్కడ ఎక్కువ పిలకలు రావాలంటే నీవు లేతనారు వేసుకోవాలండి. లేతనారు అంటే 20 నుంచి 25 రోజుల్లోపు నాటుగాని నువ్వు వేసుకున్నట్లయితే మీ పొలంలో ఆటోమేటికల్లీ పిలకలు వృద్ధిలోకి వస్తాయి ఫ్రెండ్స్. అది ఒక మంచి అవకాశం అండి. లేదు, నేను 30 నుంచి 35 రోజులు దాటిన నాటుగాని వేసినట్లయితే అది ముదురు నారు కింద వస్తుంది ఫ్రెండ్స్. అవి పిలకబెట్టే శాతం చాలా తక్కువ ఫ్రెండ్స్. అయితే మీరు నత్రజని అధిక మొత్తంలో వేసినప్పుడు మంచి స్ట్రోబిన్ గ్రూప్కి చెందిన మెడిసిన్ స్ప్రే చేయాలండి. మన ఛానల్ చూస్తూ ఉండండి, అదేవిధంగా డైలీ వచ్చే అప్డేట్స్ చూస్తూ నాలెడ్జ్ పెంచుకోండి ఫ్రెండ్స్.